స్టోరేజ్ కట్టాలంటే హ్యాంగర్ కి ఉన్న షర్ట్ వేసుకోనంత ఈజీ అంటున్నాడు మన కార్తీక్ కానీ అడవికి ఎలాక తెలిసింది చాలా కష్టాలు ఉంటాయని మరి ఆ కష్టాలు ఏంటో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ కేబు కార్తీక్ అలాంగ్ విత్ స్టీ రాజు చెప్పు సిమ్రాన్ నాకు అడవి అంటే చాలా ఇష్టం అవునా నీకు అడవి అంటే ఎందుకు ఇష్టం ఇక్కడ కెమెరాలు ఉండవు లైట్లు ఉండవు నేను ఆడింది ఆట పాడిందే పాట కాబట్టి అడవిలో అరుపులని అడవిలో అరుపులని రాజు నేను లేకుండా తుప్పలు కదులుతున్నా ఏంటి నాకు తెలిసి అడవి పందులై ఉంటాయి రాజు అడవి పందులలో రెండు ముచ్చుకోతులు వచ్చినాయి ముచ్చుకోతులు వచ్చినాయి చూడండి నేనైతే ఇంజనీర్ ని వచ్చానంతే ఇది నా గర్ల్ ఫ్రెండ్ ఏమి గూడులో పెద్దవారు లేరా ఉన్నాడు ఎవడో కాదు మీ దొరకు చెప్పి ఏం చేస్తావు మిమ్మల్ని ఏ చేస్తాం అంటే ఆఖరి కోరికలు ఏమైనా కోరవచ్చా కోరవచ్చు నా ప్రతి కోరిక ఆఖరి కోరికే కదా ఏమని తీరుస్తారు అవన్నీ ఏం చేయకండి సార్ మీ దొరవరు ఉన్నారు కదా ఆయన పిలిస్తే ఆయనతో మాట్లాడుకుంటాం సార్ బాబు అని విలువ దొర బాబు అని విలువ కండి క్షణంగా ఉంది ఎందుకు నువ్వు చేయని పనులన్నీ ఆయన ఎత్తుండనా ఎక్కువ మాట్లాడకు లోపలికి తీసుకెళ్లి ఇరిచేస్తా పార లోపలికి వద్దులే లోపలికి వెళ్తే ఏమవుతుందో నాకు తెలుసు దొరలు కాస్త బడలవుతాయి బడలవుతాయి ఎవరా నువ్వు నేను ఇంజనీర్ సార్ ఇంజనీర్ అంటే ఇంజన్ లో నీళ్ళు పోస్తున్నాను సార్ ఇంజన్ లోనే అనుకున్న స్కిట్ల కూడా పోతున్నావు కదా బాబు మేమన్న నీళ్ళు వస్తాయి ఇలా అయితే ఏకంగా ఇదే పోస్తుంది ఇదే పోస్తుంది మీరు జీవితాంతం నా పక్కనే ఉండాలి నేను ఉంటాను దొరా నువ్వు ఉంటావో లేదో తెలుసు దొరా తెలుసు దొరా ఎందుకురా మీరు ముందుగానే ఫెయిల్ అవుతు కదా నేను ఫెయిల్ అవుతాయని ఎలా తెలుసు నీకు నేను వచ్చాను కదా నువ్వు వచ్చినాకనే కాదు నేను వచ్చినాక కూడా అయ్యిండి నేను వచ్చినాక కూడా అయ్యిండి ఏ ట్రైల్ అయ్యారు సరే ఎలాగని సమస్య పరిష్కరించండి నేను మిమ్మల్ని వదిలేయాలనే ఉందయ్యా నాకు మరి కానీ మా పెద్ద దొర ఒప్పుకోవాలి పిలిపించండి ఒకసారి ఆయనతో మాట్లాడతాం పెద్ద దొరా ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ ఎవరండి ఈయన ఈయన మా పెద్ద దొర మా దొర గారికి మిక్సింగ్ అంటే బాగా ఇష్టం ఏం మిక్సింగ్ ఏంటి సార్ ఇది నైతి సురాపాను పొద్దున సురాపాను మధ్యాహ్నం సురాపాను సాయంత్రం సురాపాను చెట్లు సురాపాను కానీ ఎవరికి దొరకడు కానీ ఎవరికి దొరకడు ఇంతకీ ఇదేంటి నాలుగు గాజులు ఉన్నాయి రెండు గాజులు మన్నకి ఇంకో రెండు గాజులు అయ్యి బాబు అయ్యి బాబు నాన్న ఎంతమంది పిన్నులు ఉన్నారు పిన్నులు ఎంత బంధువులు ఉన్నారంటే తమ్ముళ్ళు ఎంత బంధువులు ఉంటారు నాకు సార్ మీ అబ్బాయి పిల్ల ఎప్పుడు చేస్తారు సార్ కన్ను కొడుకు పిల్ల అవ్వదంటవా కన్ను కొడుకు పిల్ల అవ్వదంటవా సార్ నేనైతే ఇంజనీర్ సార్ ఫ్లైఓవర్ అనుకు వచ్చాను నన్ను పంపించండి సార్ వెళ్ళిపోతాను రైట్ రైట్ నాన్న నిన్ను సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా ఇంకా రైట్ 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 అనుకుంటానే ఉన్నా సార్ ఇప్పుడు నన్ను పంపించేస్తున్నారు నా గర్ల్ ఫ్రెండ్ పరిస్థితి ఏంటి దీన్ని చూసి ఒక మాట చెప్పండి పంపించేయండి మమ్మీకి చెప్పు ఇంకో మమ్మీ వస్తుందండి ఇంకో మమ్మీ వస్తుందండి అరే
కల్లగున్నమ్మా గూడానికి వచ్చి మొత్తం షిత్కు షిత్కు చేసినావు కదరా. ఓయ్ తమ్మా సుమాస్ రాజా ఓ జర్రా ఉఠా కే మార్ బ్యాండ్ బాజా. కిట్ అయ్యే లోపల ఒక టీం డిసైడ్ అయ్యింది, లక్కీ లక్ష్మణ్ అండ్ నాటి నరే. ఫుల్ ప్లెజర్డ్ గా ఈసారి ఒక రోల్ చేశారు, అది కూడా మీ కొడుకుతో పాటు. ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. నరేష్ మీకు ఎలా అనిపించింది మీ డాడీ తో పాటు ఇట్లా స్కిట్ చేయడం? నిజంగా పెద్ద సెలబ్రిటీతో చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు ఫస్ట్ టైం. సో మా జడ్జెస్ కి ఈ స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. పోసాని గారు, మా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఆర్టిస్ట్ అయిన తర్వాత తన కొడుకును ఆర్టిస్ట్ చేస్తాడు. ఎన్టీ రామారావు వచ్చాక వాళ్ళ అబ్బాయిని హీరోయిన్ చేశారు. నువ్వు కొడుకు వచ్చి తండ్రిని హీరోయిన్ చేసి పరిశవే. మీ ముగ్గురు ఒకసారి ఉండటం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళు పెద్ద చూడబుద్దిగా మిమ్మల్ని చూడబుద్ది అయింది. బాగా ఇంట్రెస్ట్ గా ఉంది. ఖుష్బు గారు, కేవి కార్తిక్ స్టార్టింగ్ చాలా బాగుంది. పోసాని గారు చెప్పిన లాగా నరేష్ అండ్ లక్ష్మణ్ గారు ఆ కాంబినేషన్ చాలా నచ్చింది. చాలా కాన్ఫిడెంట్ గా వచ్చారు. ఆ ఫినిషింగ్ బాగుంది, బట్ నైస్. కొంత కన్నే కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా. ప్రియ పురుష పరసా ఇహ కలిపేయమంట మృదువదన పతినై పరిపాలించనా. చలో హతులకు మూతులు పెస్తాలే, బుగ్గలు రెండు పొరికేస్తాలే, అంతగా నచ్చబమ్ము అనసూయమ్మ. ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఖుష్బు గారు అండ్ పొస్సాని గారు.